హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బొమ్మరేలు ఫుడ్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మన ఛానల్లో మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా కేవలం 5 నిమిషాల్లో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి సింపుల్గా ప్రిపేర్ చేసుకునే ఒక ఇన్స్టెంట్ స్వీట్ రెసిపీని షేర్ చేసుకుంటున్నాను. ఎప్పుడు రొటీన్గా చేసుకునే బ్రెడ్ డబుల్ కమిటా కాకుండా ఇలా రస్కులతోటి డబుల్ కమిటాని ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేద్దాము. ముందుగా ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక 7 or 8 నేను ఇక్కడ రస్కులు తీసుకున్నానండి. ఇవి ఇలాచి ఫ్లేవర్వి, మీకు నచ్చిన ఫ్లేవర్ ఏమైనా తీసుకోవచ్చు, కానీ వర్మ్ ఫ్లేవర్ని యూజ్ చేయకండి. స్వీట్ రెసిపీలోకి వర్మ్ యూజ్ చేస్తే అంత టేస్టీగా ఉండదు. ఇప్పుడు ఈ రస్కుల్ని ఈ విధంగా 2 ముక్కల కింద బ్రేక్ చేసుకోవాలి. ఇదే విధంగా నేను అన్ని రస్కుల్ని కూడా ముక్కల కింద కట్ చేసుకున్నానండి. అన్ని రస్కుల్ని కూడా 2 పీసెస్ కింద బ్రేక్ చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి 1 టీ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి కాస్త మెల్ట్ అయ్యి కాస్త హీట్ అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. నెయ్యి కాస్త హీట్ అయ్యాక ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. ఇక్కడ నేను బాదం, జీడిపప్పు, అలాగే పిస్తాను వేస్తున్నాను. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కాస్త దోరగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకుందాము. అలానే 1 కప్పు వరకు పంచదారని కూడా వేసుకుందాము. కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొక 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని వేసుకోవచ్చండి. ఎగ్జాక్ట్గా అయితే ఈ స్వీట్ అనేది సరిపోతుంది. ఇప్పుడు ఈ షుగర్ అంతా కూడా పూర్తిగా మెల్ట్ అయ్యి మనకి షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా వచ్చే వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరిగించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ పాలన్ తీసుకుని ఇందులోకి నేను చిటికెడంతా సాఫ్రాన్ యాడ్ చేస్తున్నానండి. ఇది టోటల్ ఆప్షనల్ మాత్రమే. ఇలా కుంకుమ పువ్వు వేసుకోవడం వల్ల మన స్వీట్ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అలాగే మంచి కలర్ కూడా వస్తుంది. ఒకవేళ మీ దగ్గర ఈ సాఫ్రాన్ అనేది అవైలబుల్గా లేకపోతే 1 టేబుల్ స్పూన్ పాలన్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి పాకం కూడా మరగడం స్టార్ట్ అయింది. పాకాన్ని కూడా మరీ తీగ పాకం వచ్చే వరకు మరిగించకుండా కేవలం 1-2 పొంగలు వచ్చే వరకు మరిగించుకుంటే సరిపోతుంది. పాకం మరుగుతుండగా ఇందులోకి మనం చిన్నగా కట్ చేసుకున్న రస్కు ముక్కల్ని వేసుకుని ఈవెన్గా పాకంలో స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని పీసెస్ని కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఒకవైపు పాకం చక్కగా అబ్జర్వ్ చేసుకున్నాక ఇంకో సైడ్కి టర్న్ చేసుకుని 2 వైపులా కూడా పాకాన్ని చక్కగా పట్టించుకోవాలి. ఈ విధంగా పీసెస్ని 2 వైపులు కూడా టర్న్ చేసుకుంటూ పాకం మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పాలని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పాలను కూడా మొత్తం అబ్జర్వ్ అయ్యే వరకు మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని మరిగించుకోవాలి. పాలు మొత్తం అబ్జర్వ్ చేసుకున్నాక ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకుందాము. డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకున్నాక ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమే. చూసారు కదండి, చాలా సింపుల్గా రస్కులతోటి ఈ డబుల్ కమిటా స్వీట్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుందండి, అందరూ ఇష్టంగా తింటారు, అంత టేస్టీగా ఉంది. ఒక్కసారి మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్స్లో తెలియచేయడం అస్సలు మర్చిపోకండి. అయితే మీకు ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీస్కి ఈ వీడియోని షేర్ చేయండి. మీలో ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.